హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే బీరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను నేను. బీరకాయ కర్రీ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మీకైతే చూపిస్తాను. వీడియో నచ్చండి మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా. మాత్రం వీడియో మొత్తం ఎక్కడా కట్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కూడా. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తాను. ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో అనేది మొత్తం చూపిస్తాను. నచ్చితే మాత్రం మర్చిపోబాకండి, సరేనా? చూద్దాం పద. ఏంది నీకు బడికెళ్ళి తినరా అంటే ఇక్కడే వాడి మొత్తం నువ్వే తింటున్నావా? ఈ వాడికి మళ్ళీ నువ్వు నువ్వు ఇవ్వాకా లడ్డు ఇవ్వాకా తిను, నువ్వు తిను నువ్వు తిను. ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి? పప్పు చెక్కలు చేయనా? ఇలా పప్పు చెక్కలు పప్పు ఉండలు చేయనా? చేయనా? చెప్పు. కానీ గవక్కను కానీ తిని బడికి వెళ్ళా. అన్న వెళ్ళాడు, నువ్వు వెళ్ళాలి. ఇంకా నా పని అంతా అయిపోయింది, వంట చేయాలి ఇంకా. నేనైతే ఒక అరకిలో బీరకాయలు తీసుకున్నాను, చిన్న టమాటాలు రెండు అయితే తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు అయితే మూడు చీలికి తీసుకొని ఇచ్చాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్ది కరేపాకు, మళ్ళీ ధనియాల పొడి, అల్లం చిన్నపాయ పేస్ట్. నా కాడైతే ఇక్కడైతే చిన్నపాయ లేవంట, కొట్లో అడిగా అది కనుక్కుంటే లేవు అని చెప్పాగల్లా. అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే తీసుకొని వచ్చాను. అదైనా వేయచ్చు ఏదైనా కానీ. దీంట్లో కావాల్సిన పదార్థాలు అయితే ఇదిగో పెరుగు ప్యాకెటు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు, కరేపాకు కొద్దిగా, అల్లం చిన్నపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా. అవి వేసుకొని అయితే అంతవరకు అయితే ఇవి కూరకు కావాల్సినవి. తర్వాత కావాలనుకుంటే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర కూడా ఇవ్వాలి తెచ్చాడు కృష్ణ అయితే కూరగాయలతో పాటు. ఇంకా లాస్ట్గా అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూ, సరేనా? పొయ్యి మీద ఒక బాండి పెట్టేసి ఈ నీళ్లు పోయిన దాక కొద్దిగా వేడి చేసి నూనె వేయాలి. ఈ కూరకి తగ్గట్టు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే నూనె ఎక్కువ ఉందంటే ఏంటంటే ఇంకా టేస్ట్ వచ్చింది కూర అయితే. అందుకోసం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి, ఏం కాదంటలా. నూనె అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని చెబుతున్నా. ఫస్ట్ నూనె కాగినాక తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు వేసిన దాకైతే కొద్దిగా 2 నిమిషాలు వేయించి కొద్దిగా అందులోనే కరేపాకు, ఉల్లిపాయ కోసుకొని ఉంచుకున్నాం కదా, అయితే వేసుకోవాలి. వేసేసి అలాగే 3 పచ్చిమిరపకాయలు చీలికలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసి కొద్దిగా 2 నిమిషాల కానించి ఒక 3 నిమిషాలు, 2-3 నిమిషాలు అయితే కొద్దిగా కొద్దిగా మగ్గాలి మెత్తగా. ఒక 2 నిమిషాలు మగ్గి నాకైతే మేము కోసుకొని ఉంచుకున్నాం కదా సన్న ముక్కలు టమాటాలు అయితే 2 టమాటాలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అది తిప్పేసి అది వేసుకోగానే ఈ ముక్కలు, బీరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఎందుకంటే ఉడుకుతాయి బాగా కూడా. అందులోనే కొద్దిగా పసుపు, తగిన పసుపు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకొని తగినంత ఉప్పు అయితే ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తగినంత కరెక్ట్గా వేసుకుంటున్నా. నేనైతే ఇంకా కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటాను. ఈ మొత్తం కూడా కలిపేసి ఒక 15 నిమిషాలు వరకు అయితే బాగా మగ్గాలి, బాగా ఉడకాలి. మధ్యలో మధ్యలో అయితే ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ముక్కు ఉడికిద్ది బాగా. ఇంకా వాటర్ అయితే అవసరం లేదు దీనికి. ఎందుకంటే వాటర్ ఎందుకు అవసరం లేదంటే ఇంకా బీరకాయ ముక్కల్లోనే నీళ్లు ఊరుతాయి బాగా, ఆ వాటరే సరిపోతాయి ఆ నీళ్ళే. నీళ్ళు వేసుకునే పని లేదు. ఇది అయితే బాగా ఉడకాలి. మూత కప్పేసి కొద్దిగా మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండండి, ఇంకా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే కొద్దిగా తిప్పుతా పోతే ఇంకా అడుగు పడుతూ ఉండదు. ఇలా ఈ బాగా ఉడికి నూనె మొత్తం కూడా సైడ్కి వచ్చేది. ఇంకా ఊరికైతే బాగా ఉడకాలి. మమ్మీ ఏంది మమ్మీ
ఏంది ధనియాల పొడి ఎట్టి మమ్మీ ఏంది క్యారెట్ జ్యూసా? సాయంత్రం చేస్తాను, సాయంత్రం చేస్తాలే, సరేనా? గుడ్ బై. నూనె అయితే సైడ్కి వచ్చేసింది, కూర కూడా బాగా ఉడికింది. ఒకసారి తిప్పేసి కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు. అరగంటలో అన్నం కూర రెండు రెడీ అయిపోతాయి. సింపుల్గా రెడీ, ఇంకా కష్టం ఏమి ఉండదు. ఈ కర్రీ అయితే సూపర్గా ఉండదు. కూర కూడా ఇలా చేసుకోండి. ఈ విధంగా అయితే కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు మా పిల్లలు. ఈ కారం అన్నమే వేసుకొని తింటారు. సూపర్గా ఉంటుంది. మా అత్త తినేది చూసి మా పిల్లలు అయితే తెగ తింటున్నారు కారం అయితే. సప్పగుంటే మాత్రం ఏడుస్తున్నారు. ఇంకా ఏంది మా సప్పగుంది, ఉప్పు లేదు కారం లేదని. అందుకోసం నేను ఎక్కువ వేస్తున్నాను. నేనైతే మీరు ఎక్కువ వేసుకునేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కారం వేసినాక కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా అవి పట్టి కొద్దిగా వేయండి. ఇంకా టేస్ట్ వచ్చింది, సూపర్. గరం మసాలా ధనియాల పొడి వేస్తుందంటే వదలకుండా తింటారు. ఇంకా ఆ స్మెల్కి కానీ ఆ టేస్ట్కి కానీ వదలకుండా తింటారు. పెరుగు అయితే లాస్ట్కి వేసుకోండి. కారం మగ్గినాక లాస్ట్కి వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది గుత్తగా కర్రీ. ముందే వేస్తే మళ్ళీ వాటర్ పోయాల్సి వచ్చింది. అందుకోసం లాస్ట్కి వేసామనుకో. కప్పు పెరుగు అయితే తీసుకున్నాను నేను. ఇదైతే వేసి బాగా కలిపేయండి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. అయితే సూపర్గా స్మెల్ వస్తుంది. నాకు కర్రీ కూడా బాగా నచ్చింది. ఈ విధంగా చేసుకోండి. నూనె ఎక్కువ వేస్తే ఏంటంటే టేస్ట్ వచ్చింది కూరకైతే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ఇవ్వండి అబ్బా, మర్చిపోబాకండి. ఒక్క 2-3 నిమిషాలు కొద్దిగా మగ్గిస్తే చాలు. దింపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వదలకుండా తింటారు. ఇంకా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. చూసారు కదా నూనె మొత్తం కూడా పైకి తేలొస్తుంది, సూపర్గా ఉంది. సింపుల్గా కష్టం లేకుండా కర్రీ అయితే చేసుకోవచ్చు మీరు. ఇలా ఈ విధంగా చేసుకోండి, వదలకుండా తింటారు. ఇంకా మళ్ళీ మళ్ళీ బీరకాయ కర్రీ అయితే చేసుకొని తినాలనిపించింది. నేనైతే ఫ్రై చేస్తుంటే మా పిల్లలు తింటారా, అందుకోసం కర్రీ అయితే చేశాను. ఈరోజు స్కూల్కి పంపిస్తాను, వదలకుండా తింటాడు మళ్ళీ జయగాడు అయితే. అమ్మా మమ్మీ ఏంది పక్కన పెట్టుకో, కావాలా నీకు డబ్బులు కావాలా? బాగా తిని బాగా మెరిగారా మీరు. ఇందులోనే కొద్ది కొత్తిమీర వేస్తున్నాను. సింపుల్గా అయిపోయింది కర్రీ అయితే. ఇలా ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను నేనైతే.